ಮದ್ದಲ ಈ ಧರ್ಮರಾಜೇಂದ್ರ ಅಯ್ಯೋ ನೀ ತಲವದ ಸೇಟು ತಲವದಿ ಈಗ ಕುರುಕ್ಷೇತ್ರ ಯುದ್ಧ ಅಯ್ಯಾಕ ಧರ್ಮರಾಜು ರಾಜಸ್ವಿ ಯಾಗಂ చేద్దాం అనుకుంటాడు కానీ పైసలు దారిపోవు అప్పుడు దేవుని కుబేరుని దగ్గరికి అప్పుదేపో అంత వల్తాడు ఓ కొడుక 20 లక్షల 20 లక్షలు అంటే నేను లక్షలు కన్నైనా ఇగో ఈ ముచ్చట నా పిల్లలకి చెప్పాలి కొంపేసి నేను బర్లు మంచిగా కట్టాను అని పాలు మంచిగా పోతాను అని ఇలా గెలిచిన కాదు రామ శిల్కమ్మ ప్రేమ మల్కమ్మ రాధమ్మ వండి అత్తాన్ని కీవి అత్తాన్ని వనకమ్మ నీకు శల్ కలిగి పెద్ద ఏం పట్టిందే నీకు అట్లే గుర్తున్నావు నువ్వు ఎప్పటికీతేనే మాట్లాడతావే అయితే మీ చిన్నప్పుడు డూట్కేందా పోయిండు మళ్ళీ పొద్దుకి వస్తా అన్నాడు వీడు కథ మొత్తం చెప్పకపాయే అసలు ధర్మరాజు ఏమనుంటాడో శిరీష మనం లచ్చాది కార్లం కాబోతాను టీవీ కొంటా అత్యటి టీవీ కాదు ఊళ్ళే అందరికంటే పెద్ద టీవీ మన ఇంట్లోనే ఉంటుంది డిటిఎస్ సౌండ్తో మోగుతుంది అది ఒక్కటే కాదు బండి బండి కూడా కొంటా అట్టట్టి బండి కాదు ఊళ్ళకు రాగానే డగ్ 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 అని సప్పుడు రావాలి ఆ సప్పుడు ఉంటే అందరి గుండెల దడ 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 అని మోగాలి గసంటి బండి కొంటా ఇక నీ కోరికలు నెరవేరుతున్నాయి నీ కళలు తీరుతున్నాయి మామూలు బండికే కాళ్ళు అందే కానీ డగ్ 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 బుల్లెట్ బండి ఉంటాడట అవుగాని నీకు మామూలు బండే నడపరాదు బుల్లెట్ బండి ఎట్లా నడుపుతావు నడపరాపోతేందే డ్రైవర్ని పెట్టుకుంటా ఏంది బండికి డ్రైవరా నేనే కూర్చోవాలి అట్లయితే కాదు కొంటా మనకు పైసలు ఏమన్నా తప్పనా గండిగాన పైసలు మన తాడెక్కడి పొద్దుగాలనే ఉప్పు కొనుకరమంటే పైసలు ఏవంటివి ఇక పెద్దోళ్ళు ఏమన్నారే ఆడోళ్ళ వయసు మొగోళ్ళ సంపాదన అడగద్ది అన్నారు కదా శిరీష నీకు నాలుగు తులాల నెక్లెస్ కూడా కొంటా నిజంగానా నిజంగానే ఇక అటు చూడు సర్గంలో మా తాతకి నోటు నా మొగుడు బంగారం ఈ ఆడోళ్ళు చిన్నోళ్ళు కాదు బంగారం కొనితానంగానే నా మొగుడు బంగారం అని అంటారు ఇలా చికెన్ ఎత్తా మీ సినాకు ఒక ఓటర్ కూడా ఎత్తా వాళ్ళు వెళ్తారు చూడపో మా పోత కానీ నువ్వు మసాలాలు మంచిగా నూరు ఇగో సేటు నీకు ఇచ్చే 50,000 ఊకూక మా ఇంటి మొక్కని అట్టే మంచుకుంటుంది నీ 50,000 ఇంకో 50,000 కలిపి ఎల్లుండి 100,000 రూపాయలు నీ ముఖం మీద కొడతా ఇవ్వాలనుకుంటాను పాలసీను ఇంకోసారి వాడ కనిపించినావు అనుకో మంచుకుంటే చెప్తానా అరే సీను నేను వచ్చింది పైసల కోసం కాదురా మరి దేనికోసం వచ్చినావు నేను ఎట్లున్నా చూసి పోదామని వచ్చినావా కాదురా మరి కుబేరుడు భీమునితో అప్పు తీసుకునేటప్పుడు ఏ మనసుతో తీసుకుంటాడో తిరిగిచ్చేటప్పుడు అదే మనసుతో ఇస్తాడా అని ధర్మరాజుని ధర్మ సందేహం అడిగిరమ్మన్నాడు కదా అప్పుడు ధర్మరాజు ఏమన్నాడు అదే అసేటు ఇప్పుడు నాకు మస్తు పని ఉన్నది ఎల్లుండి నీకు పైసలు ఇచ్చేది కదా అప్పుడు పైసలు ఇచ్చి కథ మొత్తం చెప్తా పో అది కదా ఇప్పుడు చెప్పరా ఇగో సేటు నేను ఎల్లుండి చెప్తా కదా పో సేటు బుర్ర నిజంగానే ఖరాబ్ అయినట్టున్నది నాకు వడ్డీకి వడ్డీ వేసి నా పైసలన్నీ దొబ్బుతావు నాతో పెట్టుకుంటే ఎవ్వలైన పర్సన్ కావాల్సిందే పాలసీను నన్ను ఎవ్వరు మోసం చేయలేరు నేను మోనార్కుని ఇవ్వ నేను చికెన్ తెచ్చుకోవాలి పోతానా పిల్లలు కళ్ళం చేసినాయి పిల్లలు కళ్ళం చేసినాయి బాధ ఒక్కడ తినది ఒక్కడ ఎత్తే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు కలిపే ఉన్నది హలో శ్రీనివాస్ గారు నేనండి మీరు 25 లక్షలు గెలుచుకున్నారు కదా మేడం చెప్పురి చెప్పురి మీరా నా పైసలు వచ్చినా మా ఇంటికి ఎప్పుడు వస్తాయి ఆల్రెడీ కారు బయలుదేరింది అందుకోసమే కాల్ చేసి చెప్తున్నాను అవునా మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఒక చిన్న విషయం శ్రీనివాస్ గారు చెప్పురు మేడం ఏంటి ఆల్రెడీ కారు పైసలతో డీల్ నుండి బయలుదేరింది రేపు ఈ టైం వరకు మీ ఇంటి దగ్గర ఉంటుంది మీరు ఇంటి దగ్గరనే ఉండండి ఎక్కడికి వెళ్ళకండి సార్
నమస్తే అల్లుడు, నా కూర్చో. వాళ్ళ పైసలు కూర్చున్నావేమి? ఏ నీ పైసలు ఏడిపోతాయి మామ, నువ్వు అడగక ముందే ఇస్తావు కాదే. అత్త లేదా మామ ఇంట్లో? బైక్ అడిగిపోయింది అల్లుడు. అవని ఏంటి మామ, లెక్కలో జోరుదారు రాస్తాను. మీ అత్త బంగారము కుదబెట్టి పెట్టుబడి కోసము పైసలు తీసుకొచ్చేనా? ఇవాళ ఒడ్ల పైసలు పడ్డాయి, ఇడిపించుకోదామని లెక్కలు చూస్తున్నా. అట్లనమ్మా, నువ్వేమో పని మీద వచ్చినట్టున్నావు అల్లుడు. ఇగో ఏమి లేదు మామ, నాకు 50,000 అవసరం పడ్డాయి. నువ్వు ఇప్పుడు 50,000 ఇచ్చినావు అనుకో, రేపు నీకు 100,000 రూపాయలు ఇస్తా. ఏందా అల్లుడు నువ్వు అనేది? అర్థం కాలేదమ్మా, నువ్వు ఇప్పుడు 50,000 ఇచ్చిన అనుకో, రేపు నీకు 100,000 ఇస్తా. అట్టెట్లా అయితే అల్లుడు? అది అంతే మామ, అది ఇప్పుడు చెప్పానంటే పెద్ద కథ. నీకు రేపు ఈ టైంకు 100,000 ఇస్తా. మోసం జరగదు అల్లుడు, అసలే మీ అత్త బంగారం పైసలు. ఏ గట్లుంటుందా మామ, మాట అంటే మాటే, అవసరం అనుకుంటే నా బర్లను నమ్మితే నీకు. సరే ఉండాలుడు. అల్లుడు నమ్మిస్తున్నా, అసలే మీ అత్త పైసలు బంగారమే. మావా, నువ్వు ఇచ్చిన ఈ 50,000తోని నా జీవితమే మారిపోతుంది, మాయ జరుగుతుంది. రేపు నీకు లచ్చిత్తా. మర్చిపోకు ఈ టైము. మర్చిపోను మావా, రూపాయి ఎక్కువనే ఇస్తా, తక్కువ కాకుండా చూస్తా. మనుషులకు ఆశ ఎక్కువ. 50,000కు లచ్చిత్తా అనగానే ఇట్లా పోయి అట్లా తెచ్చిచ్చాడు. ఇక ఇవి తీసుకుపోయి నేను బ్యాంకులో ఇస్తా. మంచిగా మేసిరు కదా, ఎండ కొడతాను, చప్పటి నీళ్ళ కొంచెం పండుకోది, కొంచెం ఆయనకు మళ్ళీ నీళ్ళు పెడతా. ఈ చీనుగాడు లచ్చది కదా, ఈ చీనుగాని అప్పులన్నీదేనే, ఈ చీనుగాడు లచ్చది కదా, ఈ చీనుగాని అప్పులన్నీదేనే. అబ్బా మీరు కూడా ఎగురుతారా? ఎగురు ఎగురు ఎగురు. ఈ బర్లకు పైసలు ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు వస్తారని అంటే గాళ్ళ పైసలు పెద్ద బిసాదా, అట్టి గట్టి పారెత్తి పైసలు తాగిన అత్తానా నేనే. ఏం చేయను ఇట్రా, అత్తానా మీ దగ్గరికి వస్తానా. ఏవా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెడతావు, ఫోన్ లావట్టు, ఫైనాన్స్ పైసలు కడతావా, బర్ల తీసుకోమాట. మీరు ఎవరితో మాట్లాడతారా? ఎరికేనా సీను, పాల సీను, మీకు ఇచ్చే పైసలు ఎంత? 75,000. 75,000 కదా, ఇంకో 25,000 ఎక్కువనే ఇస్తా, 100,000 ఇస్తా మీకు. ఇగో ఎక్కువ ఇచ్చిన 25,000తోని మీరు ఇద్దరు కలిసి దావత్ చేసుకోరి. రేపు ఇదే టైంకి ఇంటికి వచ్చి తీసుకోపోరి. పక్కా ఇస్తావు కదా మరి? పక్కా ఇస్తా, ఒకసారి మీకు చూడురి, సర్గంలో మా తాతయ్యనట్టు. రేపు ఇదే టైంకి ఇస్తాపా. సరే సరే, రేపు ఇట్లా చెప్పుకోవాలి, చూస్తాం. పోరు పోరి, ఎండగొట్టాలి, సలదాయిపోరు, ఊళ్ళో వద్ద మంచిగా తప్పుతుంది. ఆ పైసలు ఎలాగ వచ్చినా మేడం ఒకసారి ఫోన్ చేస్తా. ఫోన్ ఎత్తుతలేదండి, మళ్ళీసారి చేద్దాం. ఏమన్నా పని మీద ఉండదు అండి, మరి అటు ఇంకా ఎత్తది. బర్లు అన్నయా లేచేదాన్ని వేణయా? Thank you.
whom you're trying to reach is currently unavailable. కళ్ళల్ల నీళ్ళేంది? నన్ను మన్నించు శిరీషా, నిన్ను లగ్గం చేసుకున్న కాంచెల్లి. నీకు చెప్పకుంటే ఏ పని చేయలేదు, కానీ నిన్ను సంతోష పెడదామని ఒకే ఒక్క పని చేసినా మోసపోయినా. ఏమైందో దేర్ అర్థమేటట్టు చెప్పు. ఇగో నీ ఫోన్ నంబర్ 25 లక్షలు గెలుచుకున్నది అని నాకు ఫోన్ వచ్చింది. ఖర్చుల కోసం 50,000 బ్యాంకులు వేయమన్నారు. ఇక మల్లేష్ మావ దగ్గర వచ్చి 50,000 బ్యాంకులు వేసిన. ఇక 25 లక్షలు అయితే అప్పులలో అందరికి కడదామనుకున్నా. ఇవాళ రమ్మన్నా. అయ్యో ఎంత పని చేసినవయ్యా, అసుంటి అని మోసాలని పేపర్లలో టీవీలలో ఎన్నిసార్లు చూడలేము. నా మట్టి బూరకు అసుంటి ఆలోచన రాలేదే. నాకెందుకో భయం అవుతుంది. అప్పులలో చింటి ముంగట కూర్చుంటే ఏమైందో ఏందో తలుచుకుంటేనే పక్క భయం అవుతుంది. దానికంత భయపడేందల్లుడు. తప్పు చేయనోడు ఎవడు, అప్పు చేయనోడు ఎవడు, మోసపోనోడు ఎవడు? నువ్వెప్పుడు వచ్చినమ్మా? ఆ నువ్వు చెప్పినప్పుడే వచ్చినా. అంటే నాకంతా అర్థమైంది. సీనో ఒరే సీనో, అప్పులోలే నేను చూసుకుంటా పదా. వీడు పోలీసులు పిలిపించిందంటే ఏదో పెద్ద స్కెచ్ చేసినట్టున్నారా? అందరు ఒకేసారి గుంపులు గుంపులు వచ్చారు కదా. సీను నాకు పైసలు ఇవ్వాలి, ఇవాళ ఇస్తానంటే వచ్చిన. 30,000 ఇచ్చి వడ్డీలు వడ్డీలు వేసి 50,000 చేసినా కదా. మేము బర్రలకు ఫైనాన్స్ ఇచ్చినాం, ఈరోజు డబ్బులు ఇస్తాంటే వచ్చినాం. ఇకపోతే ఈరోజు బర్రలు కొట్టుకోమన్నాడు. నాకు అన్నీ తెలుసు, మీకే కొన్ని విషయాలు తెలియదు అనుకుంటా. ఫైనాన్స్ పెడితే ఇంటికి చేదిస్తే తీసుకెళ్లి జైలేయమని కమిషన్ ఆర్డర్ ఉంది. ఇది మీకు తెలియదు అనుకుంటా. ఇగో మీ పైసలు ఎగ్గొట్టాలని నాకు లేదు. ఇవాళ నాకు 25 లక్షలు వస్తాయంటే మోసపోయినా. అందుకే మీ అందరికీ ఇవాళ ఇస్తా అని చెప్పిన. మీ పైసలు ఎక్కడుకోవు, వెళ్ళిన కొద్ది ఒక్కొక్కలకు అందరికి కడతా. జర ఇవాళ వెళ్ళిపోరు. వెళ్ళిపోకుంటే ఏమైతే దొరికే కదా. 1 డబల్ జీరోకి ఫోన్ చేస్తే మేము అందరం తీసుకెళ్ళి లోపలేస్తారు. ఎంత పని చెప్తే వాళ్ళు, అసలే మీ అత్త బంగారం ఇవాళ ఏడిపించుకొస్తా అని చెప్తుంది. మల్లేష్ మామ నువ్వేం పిగరు వాడకే, మధ్యాహ్నం వచ్చినాం కలుతపో. అర్థమైంది కదా, ఇంకెళ్ళూరి. మీరెంత మంచిగా చెప్పినాక వెళ్ళకుంటే ఏం చేస్తాం? ఒరే సీను, ఆ ధర్మరాజు ఏమన్నాడు చెప్పరా? అదే అసేటు, ఏ మనసుతోనైతే అప్పు తీసుకుంటామో అదే మనసుతోనే అప్పు కట్టలేమని అంత గొప్ప ధర్మరాజే కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటూ బంద్ చేసి ఉన్నదాంతో దర్దుకొని రాజసూయ యాగం చేసింది. ఓ సముదైందిలే, ఇంక పోయేస్తా. మా సంగతి ఏంది మరి? నీ సంగత ఫోన్ చేసిన, వస్తురు ఉండండి. సరే నీకు వెళ్ళినప్పుడు సీను. చూసిరు కదా అత్యాశ కోతే ఏమైందో. ఎవరైనా మీకు ఫోన్ చేసి మీకు ఈ ఆఫర్ వచ్చింది, మీరు లారీ గెలిచిర్రు కారు గెలిచిర్రు అంటే నమ్మకూరి. ఆన్లైన్ మోసాలు గిట్లనే ఉంటాయి. నా లెక్క నమ్మి పైసలు ఇయ్యకూరి. ఇంకో ముచ్చట, బాధ వచ్చినా సంతోషం వచ్చినా
10 మంది తో వంచుకోవాలంటారు ఎందుకంటే యోగిందికే